హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్లో ఇలాంటి లైవ్ పేపర్లని సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్లో ఈ విధమైన లైవ్ పేపర్లను సెట్ చేసుకోవాలి అంటే ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు గ్యాలరీ ఫ్రీ లైవ్ వాల్పేపర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొన్ని ఇమేజెస్ని లైవ్ వాల్పేపర్గా సెట్ చేసేది సెట్ చేద్దాం దీనికోసం అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం ఈ విధమైన నోట్ ఇది ఎంటర్ఫేస్ వస్తుంది దీన్ని సెట్ యాజ్ ఎ వాల్పేపర్ ఉంది చూసారా ఇక్కడ దీన్ని సెట్ యాజ్ ఎ వాల్పేపర్ పైన క్లిక్ చేయండి మన ప్రీవియస్ వాల్పేపర్ చేంజ్ అయిపోయి ఈ విధమైన వాల్పేపర్ వస్తుంది దీనికోసం ఇంకొకసారి గ్యాలరీ పైన క్లిక్ చేయండి ఈ అప్లికేషన్ పైన ఇక్కడ చూడండి ఇమేజ్ సోర్సు ఈ ఇమేజ్ సోర్స్ అనేది డివైజ్డ్గా డిఫాల్ట్గా ఉంది ఇది అలాగే ఉండనిస్తాం బ్యాక్ వస్తాం ఇక్కడ చూడండి సెలెక్ట్ ఇమేజ్ దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మన మొబైల్లో ఉండే ఫోల్డర్స్ అన్నీ ఇందులో చూపిస్తాయి ఇక్కడ కింద చూడండి ఆల్ అని ఉంది చూసారా ఇక్కడ దీన్ని క్లిక్ చేయగానే అన్ని ఇమేజెస్ మనకు ఓపెన్ అవుతాయి మనకు నచ్చిన విధంగా ఇమేజెస్ని సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను వన్ టూ రెండు ఇమేజ్లు సెట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా చూస్తాను మంచి ఇమేజెస్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఈ విధంగా మీకు నచ్చిన విధంగా ఎన్ని ఇమేజెస్ అయినా కానీ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేయండి ఇంకొకసారి బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ ఇమేజ్ మూమెంట్ ఫ్రెండ్స్ ఇది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ అనే ఆప్షన్ పైన టిక్ మార్క్ ఉంది అది అలాగే ఉండనివ్వండి మళ్ళీ ఓకే చేయండి ఇక్కడ చూడండి ఇమేజ్ టైం ఇక్కడ డిఫాల్ట్గా ఫైవ్ సెకండ్స్ ఉంటుంది ఇక్కడ నేను వన్ సెకండ్ పెడతాను మీకు ఇమేజ్ అనేది ఎంతసేపట్లో చేంజ్ అవ్వాలనేది మీరు మీ డిసైడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ సెకండ్గా పెడతాను ఓకే ఇస్తాను ఇక్కడ చూడండి ట్రాన్స్లేషన్ దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ క్రాస్ ఫైడ్ పైన టిక్ మార్క్ ఉంది ఇక్కడ మీరు అన్నిటినీ చెక్ మార్క్ చేయండి ఓకే ఇవ్వండి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఏం సెట్టింగ్స్ లేవు ఇంకా బ్యాక్ వచ్చేయండి చూడండి ఈ విధంగా వాల్పేపర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మీకు నచ్చిన వాల్పేపర్లని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా సో చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జయ హింద్